పతిపాడు నియోజకవర్గ తిక్కిరెడ్డిపాలెంలో శ్రీ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఆయా మండలంలోని బీసీ నాయకులు కార్యకర్తలు తమ యొక్క స్పందనని సభలో తెలియజేశారు. మట్టిని తీసుకొచ్చి ఉదయం లేచిన తర్వాత దగ్గర నుండి మేము కుమ్మర శారీవాహన సాధికార సమితి అండి మాది కుమ్మర శారీవాహన సాధికార సమితికి గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను నా పేరు ఇందుర్తి శివనారాయణ మేము మట్టి అనాదిగా మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని తీసుకొచ్చి ఉదయం ఆ మట్టిని వడపోసుకొని మట్టిని ఒక ముద్దగా తయారు చేసి ఆ తర్వాత దాని కుండను తయారు చేసి ఆ కుండను ఆమాల పెట్టి కాల్చి దాన్ని మార్కెట్లో అమ్ముకొని జీవనం కొనసాగించేటువంటి మా కుమ్మర శారీవాహన కులమండి మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి పుట్టుకకి కుండ కావాలి అదే విధంగా పెళ్ళికి కుండ కావాలి చివరికి మనిషి చనిపోయిన నాడు కూడా ఆ కుండ కావాలండి అటువంటి కుండలు తయారు చేసుకునే మాకు ఆనాడు 1776 జీవో ఇచ్చి కొంత మట్టి కుంటలు కేటాయించి మాకు ఆ కుంటల ద్వారా మట్టి తెచ్చుకొని జీవనోపాధి కొనసాగించమని ఆనాడు 1970లో కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఆజ్ఞాపించిందండి ఈనాడు ఈ ప్రభుత్వంలో మా మట్టి కుంటలు దగ అవుతా ఉన్నాయి అక్కడ పెత్తందారులు లాగేసుకుంటా ఉన్నారు 1776 జీవో మీకు శాశ్వత హక్కు కాదు టెంపరరీగా ఇచ్చాము దీని మీద మీకు హక్కు లేవని లాగేసుకుంటున్నప్పుడు మా కులవృత్తిదారులు జీవనోపాధి రోడ్డును పడే పరిస్థితి వస్తా ఉందండి అందుకని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1776 జీవోను సవరించి కొత్త జీవో ఇచ్చి కుమ్మర శారీవాహనలకు మట్టి కుంటలపై శాశ్వత హక్కు కల్పించాలని కోరుతా ఉన్నామండి అదేవిధంగా ప్రథమాంధ్ర పాలకుడు నవీన శక సృష్టికర్త అయిన శారీవాహన చక్రవర్తి ఈ భరతఖండాన్ని ఏక చక్రాధిపతిగా పరిపాలన చేసినాడండి ఆనాడు టీవీలు పేపర్లు లేవు కాబట్టి ఫోకస్ అవలేకపోయాం శారీవాహన చక్రవర్తి భరతఖండాన్ని ఏక చక్రాధిపతిగా ఏలినటువంటి చరిత్ర మీ అందరికీ కుట్రలకు ఎక్కువ మంది తెలుసు అటువంటి చరిత్ర ఈరోజు కనుమరుగవుతా ఉందండి కాబట్టి మేము అడుగుతుంది ఒకటే శారీవాహన చక్రవర్తి జయంతి ప్రతి సంవత్సరం మార్చి 22వ తారీఖు వస్తా ఉందండి ఆ మార్చి 22వ తారీఖు శారీవాహన చక్రవర్తి జయంతి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి మల్లమ్మ అండి ఆమె జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం మార్చి 13వ తారీఖున వస్తుంది మార్చి 13వ తారీఖున కవయిత్రి మల్లమ్మ జయంతి మార్చి 22వ తారీఖున శారీవాహన చక్రవర్తి జయంతి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని కోరుతా ఉన్నామండి అదేవిధంగా ఈనాడు అన్ని రంగాలలో మేము ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల జనాభా